ఉపనిషత్తు చదువుకుంటున్నాం. ఇసు ఉపనిషత్తులో మళ్ళీ శ్రీ అరవిందుల వ్యాఖ్యానమే. లక్కీగా మనకి ఏమిటంటే సావిత్రిలో సుమతి చేస్తారు. సావిత్రి అంతా కూడా యోగ రహస్యాలే కాబట్టి అది అడ్వెంచర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ శ్రీ అరవిందర్స్ యోగా కాబట్టి అందులో కూడా ఉన్నదంతా కూడా ఎలా వెళ్ళాలి, హౌ టు గో అని ఆయన ఏం చేశారంటే మొత్తం శ్రీ అరవిందుల యొక్క తత్వాన్నంతటినీ కూడా టీచింగ్స్ అన్నీ కూడా చేసి ఒక పద్ధతిలో పెట్టారు. అడ్వెంచర్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఏది ముందు ఏది వెనకాల అన్నది టైప్ డివైన్ నుంచి ఎక్కువగా నుంచి సింథసిస్ ఆఫ్ యోగా నుంచి సావిత్రి అంచేత మనకి ఒక నడక చాలా సులువుగా ముందు మనసు ప్రాణంలో ఒక్కొక్క ఇది సైకిక్ బీయింగ్ తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ తర్వాత స్లీప్ అండ్ డెత్ అంటారు. అప్పుడు మనకి అరవిందుల్ని మధ్యలో పరిచయం చేస్తారు. మళ్ళీ ఆ యోగి అన్న తర్వాత వన్నెస్ అనేది ఎలాగా తీసుకురావాలి యోగంలోనే వన్ బై వన్. ఇప్పుడు ఈశ ఉపనిషత్తులో కూడా మళ్ళీ శ్రీ అరవిందుల వ్యాఖ్యానానికి వస్తే అది కూడా అద్భుతమైన వన్నెస్ గురించే మాట్లాడు. శ్రీ అరవిందుల యోగానికి అంతకీ కూడా బీజం ఈశ ఉపనిషత్తులో ఉందనిపిస్తుంది మనకి. ఎక్కడి నుంచి విస్తృతి చేశారు వాళ్ళు, ఎందుకంటే ఇందులోనే ఈ ఒక్కదాని గురించి సృష్టి యొక్క మూల కారణం ఏమిటి, తర్వాత ఈ సృష్టి అంతా కూడా ఈ దివ్య దీత్యత ఎలా ఆవరింపబడి ఉంది, ది డివైన్ ది పరబ్రహ్మ ఆ పరాత్పర ఇది చోటే ఇదంతా కూడా కప్పబడి ఉంది. సో నథింగ్ ఈజ్ అవుట్ సైడ్ దట్ వన్ దట్ అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈశ్వ ఉపనిషత్తు తన 18 శ్లోకాల్లో కూడాను ఈ ప్రయాణాన్ని అంతటిని మానవుడు అంటే వాటి గుంభీత అర్థాలతోటి దాన్ని 4 చరణాల్లో నడకతోటి మంత్రాలన్నీ కూడా అద్భుతంగా శ్రీ అరవిందులు వ్యాఖ్యానించారు. శ్రీ అరవిందులు ఈ వ్యాఖ్యానంలో ఏం చేశారంటే కొంచెం డీటెయిల్డ్గానే కొన్ని చోట్ల అంతకుముందు వాటి కంటా కూడా భాష్యాలు ఏవైతే చెప్పారో వాటి నుంచి కూడా ఈయన కొంచెం విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఈ వ్యాఖ్యానంలో అసలు ది ఇంపార్టెన్స్ ఆఫ్ సూర్య ఇన్ హ్యూమన్ బీయింగ్స్ యొక్క జీవితాల్లో ఆ ప్రకాశం అనేదానికి అర్థమేమిటి, సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, మానవుడి యొక్క విల్లుకి అగ్నికి ఏమిటి సంబంధం, ఈ సూర్యోపాసన ద్వారా అజ్ఞానం ఎలా తొలగించుకోవాలి అంటే ఉపనిషత్తు ఇందులో 2 విషయాలు మనకి చెప్పింది. ఏమిటి, అవిద్య విద్యల కాంబినేషన్లోనే మానవుడు తరించగలడు. తర్వాత ఉపనిషత్తు ఇంకొకటి ఎస్టాబ్లిష్ చేసింది ఏమిటంటే ఈ మానవుడికి 100 జీవించడం తర్వాత కర్మ చేయడం అనేది తప్పదు, కానీ ఈ కర్మని సరైన పద్ధతిలో ఏది ఒరుల యొక్క సొమ్ము ఆశించకుండా చేసినప్పుడు అంటే త్యాగ బుద్ధితో మంచితనంతో చేసినప్పుడు ధర్మంతో ఈ 100 కర్మ ఫలితం మాత్రం మానవుడికి అంటదు. సో వాడికి ఇంకోటి చేయలేడు, ఈ కర్మ ద్వారానే వాడు తరించగలడు, జన్మను సాధించుకోవాలి. సో ఇది ఏమిటంటే రీబర్త్ అనే దానికి ఒక అవకాశం ఏర్పరిచింది ఉపనిషత్తులో. ఆ రీబర్త్ ఎందుకు అంటే బికాస్ పరిణామం చెందే ఆత్మ తను నేర్చుకుని విద్య అవిద్యల్ని, అవిద్య అంటే అజ్ఞానంలో జీవితం పొందడం, ఈ జీవన పరంపరలో వెళుతూ మనం విద్య చేత నేర్చుకుంటూ అంటే ఎవ్రీ లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ప్రతిసారి మనం పుట్టినప్పుడు ప్రతి జీవితం కూడా ఒక అనుభవం, ఈ అనుభవమైన జీవితంలో మనం చేసే కొన్ని ఎక్స్పెరిమెంట్స్తో మనం ఒక సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటున్నాం ఒక కర్మ ద్వారా, ఈ సత్యం ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్లో పరిణామం చెందుతూ మరో జన్మ కారణం అవుతుంది, అలా జన్మ పరంపర పెడుతూ ఉంటుంది అల్టిమేట్ దాకా కూడా. సో దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ రియలైజేషన్ ఆఫ్ ది ట్రూత్, నథింగ్ బట్ మనం చేసేటువంటి దైవాన్ని చూడడం అనేది ఎంతో ట్రూత్ని తెలుసుకోవడం అంటే దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ రేపు ఈ జన్మ పరంపరలో ఇదొకటైతే. అందులోనే మనకి ఉపనిషత్తు ఇంకోటి ఏం చెప్తుందంటే విద్య దేనివల్ల నువ్వు అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ప్రోగ్రెస్ అవుతున్నావు అంటే విద్య జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని తగ్గించుకుంటూ ఒక జన్మ నుంచి ఒక జన్మకి మానవుడు వెళ్ళడమే వాడు చేయగలిగింది. ఇలా సరిగ్గా కానీ చేయలేకపోతే అంటే కొందరు జన్మ మామూలుగా కోరుకుంటారు, కొందరు మళ్ళీ మళ్ళీ జన్మించడమే కోరుకుంటారు, కేవలం ఇంకా వేరే ఎయిమ్స్ అయినాయి ఇలాంటి ఏమీ లేనప్పుడు మాత్రం కొందరు అందరు తమో లోకాల్లో పడే అవకాశం ఉంది. విద్య చేత వెళ్ళినా దీని మీద వెళ్ళినా ఒక పర్పస్ లేనప్పుడు ఒక సరైన ప్రయోజనం లేనప్పుడు అందరు తమో లోకాల్లో ప్రవేశిస్తారు. ఈ క్రియేషన్ తర్వాత మరణానంతర లోకాలు ఏమిటి ఇవి ఈ ఉపనిషత్తు వివరించింది మనకి. ఆఫ్టర్ డెత్ అసలు ఏం జరుగుతుంది అన్నది శ్రీ అరవిందులు కూడా చక్కటి వ్యాఖ్యానం మనకి ఇందులో ఇచ్చారు. ఈ మరణానంతర లోకాల్లో ఏమేమి జరుగుతాయి, ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నది మనకి ఇప్పుడు మేము ఈ చివరి 2 శ్లోకాల్లో ఉన్నాము. అవి ఏమిటంటే అసలు ఈ ట్రూత్ ఈ సూర్యుడు ఏమిటి చేస్తున్నాడు, సూర్యోపాసన ఎలా ముఖ్యం, తర్వాత మరణానంతర లోకాలు ఏమిటి అన్నవి మేము చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ ఆఖరి 2 శ్లోకాల్లోనూ.
మేము మామూలుగానే 20 శ్లోకాలని ఒకసారి చదువుకుంటాం, అదే పద్ధతి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా కృధ కశ్యస్విధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతంసమా ఏవం ద్వైనాన్యదేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామతే లోకా అంధేన తమసావృతా తాస్త్రే ప్రేత్య అభిగచ్చంతి ఏకే చాత్మహనోజనా అనేజదేకం మనసోజవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో న్యానచ్చేతి తిష్టత్ తస్మిన్నపో మాతరి స్వాదాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహక శోక ఏకత్వమనుపశ్యతః సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధ పాపవిద్ధం కవిః మనిషి పరిభూ స్వయంభూ యథా తద్యతోర్థాన్ విదతాత్ శాశ్వతీభ్య సమాభ్యః అంధంతమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయైవ తే తమోయవు విద్యాం గతాః అన్యదైవా గుర్విద్యయా అన్యథా గురవిద్యయా ఇతి సుశ్రమధీరాణాం ఏన హతద్విచిచక్షిరే విద్యాం చ విద్యాం చ యస్తద్వేదోభయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతుమశ్నుతే అంధంతమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయైవ తే తమోయ ఊసంభూత్యాం రతః అన్యదైవా దుస్సంభవా ధన్యదాపురసంభవాత్ ఇది సుశ్రమధీరాణాం ఏ నత్తద్విచిచక్షిరే సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం భూషణ పావృణు సత్యధర్మాయ దృష్టే భూషణే కర్షే యమ సూర్య ప్రజాపత్యవ్యూహరస్మిన్ నమోహ తేజోయత్తే రూపం కళ్యాణతమం తత్తేవ స్యామి యోసావసౌ పురుష సోహమస్మి. ఈ చివరి రెండు శ్లోకాలు ఇవి కాక ఇంక రెండు శ్లోకాలు ఉంటాయన్నమాట ఉపనిషత్తులో. మేము ఈ 15-16 శ్లోకాల్లో ఉన్నాము. ఈ హిరణ్మయైన పాత్రేణ సత్యశ్యాపీన ముఖం తత్వం పూషన్న పావురును సత్యధర్మాయ దృష్టయ అన్నది చాలా ఇంపార్టెంట్ శ్లోకంగా సూర్య అసలు ఏది అడ్డుకుంటోంది మన జ్ఞానానికి అని చెప్పి ఆ సూర్యుడి యొక్క ప్రకాశాన్ని ఏది అడ్డుకుంటోంది అని అన్న దానికి ఇక్కడ ఈ ఉపనిషత్తు వివరణ అంతా కూడా ఇచ్చింది. అది అరవిందుల వ్యాఖ్యానంలో మనం చదువుతాం. అంటే ఈ హిరణ్య ఈ సూర్యుడి యొక్క ఆ మహాకిరణాలన్నీ కూడా మనకి పడకుండా మన మనస్సు అనేది ఒక బంగారు మూతని తయారు చేసి మన మనస్సు యొక్క భ్రమలు తళుకులన్నీ కూడాను అదే ఒక మూతగా సూర్యుడికి అడ్డమంచిన మూత వచ్చి ఉంటుంది. ఆ మూత వల్ల మనకు విభజనతో మనస్సు వల్ల అది చెల్లా చెదురైన కిరణాలు మాత్రమే మనకి పడుతున్నాయి. ఆ మూతని తీసేసి బదులు కూడా ఓ పురుషుడా ఓ సూర్యుడా ఆ మూతని నువ్వు తొలగించు, తొలగిస్తే మా మీద ఆ నీ యొక్క తేజోమయమైనటువంటి అసలు రహస్యం అసలు సత్యం మా మీద పడి మనకి జ్ఞానోదయం అవుతుంది అన్నమాట. దట్ ఈస్ ద ఈ శ్లోకంలో అది హిరణ్మయైన పాత్రేణ సత్యశ్యాపి ఇదం ముఖం ఆ సూర్యుడి యొక్క సత్యాన్ని ఈ హిరణ్మయ మూత ఒకటి అడ్డుకుంటోంది. అది బంగారు మూత అని ఎందుకన్నారంటే బహుశా ఈ మా మనస్సు భ్రమితమైనటువంటి ఒక తళుకుకి కూడా ఇది కాబట్టి ఆ బంగారు మూత అడ్డుకుంటుంది. ఆ మూత ఏమిటి? మన మనస్సే. ఆ మూతని తొలగించు, ఆయనే మళ్ళీ అజ్ఞానాన్ని కూడా తొలగించాలి కాబట్టి అది తొలగించినప్పుడు అది బదలైనప్పుడు ఆ వచ్చేటువంటి సూర్యకిరణాలన్నీ కూడా దట్ ఈస్ ద సూప్రామెంటల్ లైట్. యాక్చువల్లీ ఇప్పుడు పడేది విభజించే మామూలు కాంతికి శ్రీ అరవిందులు వాళ్ళు చెప్పిన ఆ సూప్రామెంటల్ లైట్ ఆ మహాకాంతి మన మీద పెడితే అదే ఉపనిషత్తు చెప్పినప్పుడు ఆ తర్వాత శ్లోకంలో కూడా పూషుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తాడు నువ్వు ఇది చేసి మమ్మల్ని ఇది ప్రార్థన అనమాట. అది యాక్చువల్గా స్తుతి. నువ్వు మహానుభావుడా సూర్యుడా ఎప్పుడు ఉండే ధర్మంగా అతనే ధర్మాన్ని నిలబెట్టేవాడు యమ యముడు అంటే అంత ధర్మబద్ధుడైనటువంటి ఒక ప్రకారం నడిపించేవాడు ఇలాంటి నువ్వు
మమ్మల్ని ఆదుకుని ఆ మూతను తొలగించి మాపై నీ అసలైన కిరణాలని ప్రసరించు, అప్పుడు మాకు కళ్యాణం అవుతుంది, మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ పురుషుడు అని చెప్పి ప్రార్థన చేసేయడంతో ఆ చివరి రెండు శ్లోకాలు అసలు ఇంకా ఎలా సరెండర్ అవ్వాలి, హౌ టు సరెండర్ అవర్ ఇన్నర్ సోల్ టు ద సన్ గాడ్ ఆ ట్రూత్ సూప్రామెంటల్ ట్రూత్ అని చెప్పేసి ఆ రెండు పద్యాలు వస్తాయి, అదే శ్లోకాలు వస్తాయి. ఇప్పుడు దీనికి చాలా కూడా వ్యాఖ్యానం ఇచ్చారు శ్రీ అరవిందులు మనకి, అది కొంతవరకు మొన్న మేము చెప్పుకున్నాం, తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం. అంటే ఇందులోనూ ఈ ది వరల్డ్స్ అండ్ సూర్య అన్నారు శ్రీ అరవిందులు. ఈ శ్లోకాలు 15-16 శ్లోకాల్లో ది వరల్డ్స్ ఆఫ్టర్ డెత్, మృత్యువు తర్వాత మరణానంతర లోకాలు ఏమున్నాయనేది జస్ట్ జిస్ట్గా మేము మనం చెప్పేసుకున్నాం. అచేత మళ్ళీ ఒకసారి మనం తలుచుకుందాం. ఎన్నిసార్లు చెప్పేసుకోవడం అనేది ఏం లేదు, ఇది ప్రతిసారి కొత్తగానే ఉంటుంది, మళ్ళీ చదువుతుంటే మళ్ళీ కొత్తగానే ఉంటుంది. సో ఇది వరల్డ్స్ ఆఫ్టర్ డెత్ అనే దాంట్లో శ్రీ అరవిందులు ఏం చెప్పారంటే, ఇది మన బాడీ మరణం తర్వాత దహనం చేసినప్పుడు ఏముంటాయి అంటే, ఈ మామూలు ప్రాణశక్తులు ఈ శరీరం అన్నీ పోతే ఈ మనోమయ పురుషుడు మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఆ మనోమయ స్థితి ఏదైతే ఉందో కోసం ఆ మనోమయ స్థితి మాత్రం వేరే లోకాలు మనోలోకాల్లోకి వెళ్ళి ఉంటుంది, అది వెంటనే ఇది అవ్వదు, అక్కడ ఏం జరుగుతుంది అన్నది చెప్పారు అన్నమాట. అది అకార్డింగ్ టు ది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ వీ రీచ్ హియర్ ఇన్ ద బాడీ విల్ బీ అవర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ది సరౌండింగ్స్ ఆర్గనైజ్డ్ బై ఇట్ వెన్ ద మెంటల్ బీయింగ్ పాసెస్ అవుట్. అయితే ఎక్కడికి వెళ్తుంది మన చైతన్యం, మన మానసిక చైతన్యం ఆ టైంలో ఏమన్నా ఉందో ఆ చైతన్య లోకాల్లోకి వెళ్తుంది, మనోలోకాల్లోనే బోల్డ్ ఉండొచ్చు, ఆ లోకంలోకి వెళ్తుంది అని రాస్తున్నారు శ్రీ అరవింద్. అంటే మన స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో దాన్ని బట్టి ఆ స్థితికి అది వెళ్తుంది. మరణానంతర లోకాలు ఇలా ఉన్నాయి ఉంటాయి అని చెప్తున్నాను. అందులోనే త్రివిధమైనటువంటి స్టేట్స్ ఉన్నాయి, మూడు రకాలు. అవి ఏమిటంటే అంటే మానవుడు పోయాక కోరుకునేవి, అంటే మానవుడు ఏం చేస్తాడు పోయాక ఏం జరుగుతాయి పాసిబిలిటీస్ ఏమున్నాయంటే మూడు రకాల విధులు ఉన్నాయి. అవేమిటి, ఉపనిషత్తు ఏం చెప్తుందంటే జన్మ పరంపర కోరుకునే వాళ్ళు కొందరు ఉంటారు, మళ్ళీ ఈ టెరెస్ట్రియల్ లైఫ్ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాను నేను జన్మను కోరుకుంటాను ఇంకా నో మోర్ దాట్ నో లెస్ దాన్ దట్ ఎప్పుడు జన్మని కోరుకోవడం మళ్ళీ రావడం అదొకటి. ఇంకొకళ్ళు ఎలా ఉంటారంటే వేరే ఏవో లోకాల్లో ఎక్కడో ఉందాం, ఇంకో పెద్ద పెద్ద హయ్యర్ వరల్డ్స్లో వాళ్ళ వాళ్ళ ఆస్పిరేషన్ ఎలా ఉంటుంది ఉందాం. ఇంకా కొందరు ఏమిటంటే సాయుధ్యం డైరెక్ట్ భగవత్ బ్రహ్మ పరాత్పరంలోనే కలిసిపోదాం అని ఇలాంటి మూడు స్థితులు ఉన్నాయి. ఈ మూడు స్థితులు వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి జరగచ్చు ఉపనిషత్తు అని చెప్పింది. అంటే మూడో వాళ్ళు మాత్రం మళ్ళీ రాద్దాం అనుకోరు, అసలు ఏ రకంగానూ కూడా వాళ్ళకి బికమింగ్ తోటి పని లేదు, అంటే సృష్టితో పని లేదు, వాళ్ళు అసాధ్యాన్నే కోరుకుంటారు. ఫస్ట్ వాళ్ళు అలా కోరుకుంటే రెండో వాళ్ళు ఒక చోట ఉందా అనుకుంటే ఇలా మూడు రకాలైనటువంటి ఉన్నాయి ఉపనిషత్తు చెప్తాను. ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ బిలీఫ్ ఇన్ రీబర్త్ మ్యాన్ మే ఎయిమ్ అట్ 3 డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ బియాండ్ డెత్. అదే మళ్ళీ దాన్నే చెప్తున్నారు మూడు రకాలుగా, రీబర్త్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ మూడు రకాలుగాను కూడా మానవుడు ఆలోచించుకోవచ్చు. అక్కడే చెప్తూ శ్రీ అరవిందులు మళ్ళీ ఈ రీబర్త్ అనేది ఎలా వచ్చింది, ఎందుకు వస్తుంది ఈ రీబర్త్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చేశారు, ఈయన అవిద్య బట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ అవిద్య అండ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఇట్ అని, ఈ స్పిరిట్ అవిద్యలో ఉన్నన్నాళ్ళు అంటే మనం అవిద్యలో ఉన్నన్నాళ్ళు అంటే ఇంకా పూర్తిగా జ్ఞానం వచ్చేదాకా కూడా జన్మని పొందుతూ ఉంటామని రాశారు శ్రీ అరవిందులు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లివింగ్, ప్రతిసారి వస్తాం మనం ఆ విద్య చేత అవిద్యను దూరం చేసుకుంటాం, అవిద్యను ఎంతకాలం మనం దూరం చేసుకోవలసి ఉందో అంతవరకు మనం జన్మిస్తూ ఉంటాం. కంప్లీట్ నాలెడ్జ్ మనకు వచ్చేదాకా కూడా మనం ఇంకో స్టెప్ తీసుకోవడం జన్మ పరంపర మనకి తప్పదు అని చేత దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రీబర్త్ ఆర్ మస్ట్ రీబర్త్ అనేది అనేది. టు అటైన్ దట్ యూనియన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ అప్ ఆన్ ఎర్త్ ఈజ్ ఇట్స్ అపాయింటెడ్ మీన్స్ ఆఫ్టర్ లిబరేషన్ ది సోల్ ఈజ్ ఫ్రీ. అయితే ఇక్కడ శ్రీ అరవిందులు ప్రతిసారి ఈ రకమైన మానవుడికి లక్ష్యాలు ఉంటే ఏది ఇంపార్టెంట్ అయినదో, మూడు రకాల విధులు చెప్పారు కదా జన్మను పొందడం, వేరే ఎక్కడో ఉండడం, సాహిత్యం పొందడం, కానీ వీటిలన్నింటికన్నా కూడా మ్యాన్కి బట్ మే స్టిల్ పార్టిసిపేట్ ఇన్ ది ఎంటైర్ మూమెంట్ అండ్ రిటర్న్ టు బర్త్ నో లాంగర్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్ బట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్ అండ్ అకార్డింగ్ టు ది విల్ ఇన్ ఇట్స్ ఆఫ్ ఇట్స్ డివైన్ సెల్ఫ్ ది లార్డ్ ఆఫ్ ఇట్స్ మూమెంట్స్. అంటే మూమెంట్
ఇదేమిటంటే కొందరు మహానుభావులు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ కోసం కాకుండా ఈ జన్మకు వచ్చి వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు, ఏది అంటదు వాళ్ళని అసలు నథింగ్, వాళ్ళు మానవులు ఉద్ధరించడానికి వస్తారు, అది పరమ లక్ష్యంగా చెప్పారు. ఈవెన్ శ్రీ అరవిందుల యోగంలో కూడా అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే మానవుల్ని అప్లిఫ్ట్ చేయడానికి మనం డివైన్ బీయింగ్స్గా మారి మనకంటూ ఇంకేమీ లేకుండా, అప్పుడు మనకు ఏమీ లేకుండా మనం చేసుకోక్కర్లేదు, మనం ఉండడమే అలా ఉంటాం, మనకి ఏమీ అక్కర్లేదు, అంటే స్వ ఏమీ ఉండదు, నథింగ్ ఆఫ్ దిస్ ఈగో, బట్ యు కమ్ అండ్ యు కాంకర్ అన్నట్టుగా మనం ఎంతోమందికి హెల్ప్ చేస్తాం అన్నమాట. ఒక రామకృష్ణ పరమహంస, ఒక అలా వివేకానంద, అలా తీసుకోవచ్చు, అలాంటి మహా ఉద్ధారకుల్లాగా మానవులు జీవిస్తారు. దట్ ఈస్ ద అల్టిమేట్ కన్సమ్మేషన్ ఆఫ్ లైఫ్ అన్నారని రీబర్త్లు. అంతేకాని మిగిలిన గోల్స్ని కూడా దట్ ఈస్ సంసార్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఉంది కదా అటాచ్డ్ టు దిస్. ఇది సర్వ మహాప్రయోజనం, ఇది మహాలోక కళ్యాణకారకులు కావచ్చు వాళ్ళు దాంట్లోనే ఉంటారు అని చెప్పి శ్రీ అరవిందులు చెప్పారు ఇక్కడ ఈ రీబర్త్లో. అది కూడా ఒక పద్ధతి. తర్వాత హెవెన్ అండ్ హెల్ అంటే ఏమిటి? అసలు ఈ హెవెన్ అండ్ హెల్ అంటే ఏమీ కాదు, మన చైతన్యానుసారంగా మనం వెళ్ళినప్పుడు ఏదైతే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఫేవరబుల్ కండిషన్స్, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. మీ ఆత్మ ఏం కోరుకుంది, మీ చైతన్యం ఏ స్థాయిలో ఉంది అన్నప్పుడు ఆయా లోకాల్లో మనం వెళ్తున్నప్పుడు, అంటే మళ్ళీ సోల్ వెళ్తుంది కదా ఆ వెళ్ళినప్పుడు. ఇక్కడ మనం ఒకసారి చదివి మీకు మళ్ళీ చెప్తే మీకు తెలుసు. ఒక ఇంటర్వెల్ ఉంది అన్నారు. మానవుడు పోయాక ఆ మనోమయ స్థితి వెళ్ళి ఒక చోట ఉన్నప్పుడు కొంతకాలం అక్కడ ఆగుతుంది, ఇమీడియట్గా వచ్చి జన్మ తీసుకోదు అని ఇక్కడ శ్రీరవిందులు చెప్పారు. ఏ న్యూ వైటల్ అండ్ ఫిజికల్ బీయింగ్ ఆఫ్ అనియర్త్గా రావాలంటే కొంత టైం పడుతుంది అన్నారు. మళ్ళీ ఒక ప్రాణకోశం తీసుకుని ఒక ఆధారం తీసుకోవాలి అంటే కొంత టైం పడుతుంది, ఆ టైం కోసం అది మనోమయ లోకాల్లో ఎక్కడో ఉంటుంది. ఉన్నప్పుడు డ్యూరింగ్ దిస్ ఇంటర్వెల్, ఒక ఒక మధ్యంతరం ఉంది దానికి, ఇట్ మస్ట్ డ్వెల్ ఇన్ స్టేట్స్ ఆర్ వరల్డ్స్ బియాండ్ అండ్ దీస్ మే బీ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ టు ఇట్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్. అది ఆ మానసిక స్థితులను అనుసరించి కొన్ని ఫేవరబుల్ కండిషన్స్లోకి వెళ్తాయి, కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్లోకి వెళ్తాయి. ఈ ఫేవరబుల్లో అన్ఫేవర్ కండిషన్స్లో కొంతకాలం ఉంటుంది, బట్ వాట్ ఈస్ ఫేవరబుల్, వాట్ ఈస్ అన్ఫేవరబుల్ అనేది మనకు చెప్తారు. దే ఆర్ ఫేవరబుల్ ఇన్ ప్రపోర్షన్ యాజ్ ది లైట్ ఆఫ్ ది సుప్రీం ట్రూత్ ఆఫ్ విచ్ సూర్య ఈజ్ ఎ సింబల్ ఎంటర్స్ ఇన్ టు దెమ్. అంటే అక్కడ ఆ ప్రయాణం అంతా కూడా సుప్రీం ట్రూత్ వైపు వెళ్ళే లోకాలే కాబట్టి అక్కడ ఫేవరబుల్ కండిషన్ అంటే సూర్యుడు యొక్క తేజస్సు ఎక్కడెక్కడైతే ఉంటుందో, ఏది మనకి దాన్ని తేజోమయం చేస్తుందో, మనం రిమైండ్స్ అమ్మాయి మిగిలిపోయిన దాన్ని, అది ఫేవరబుల్ కండిషన్స్. కొన్ని ఆత్మలు ఆ ఫేవరబుల్ కండిషన్స్లో ఒక పరిపుష్టిని పొందుతాయన్నమాట, ఒక ఎనర్జీని తీసుకుంటాయి, ఒక ప్రకాశాన్ని తీసుకుంటాయి. సో వాట్ ఈస్ అన్ఫేవరబుల్ ఇప్పుడు చూడాలి. బట్ స్టేట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇగ్నోరెన్స్ ఆర్ డార్క్నెస్ ఆర్ హార్మ్ఫుల్ టు ది సోల్ ఇన్ ఇట్స్ ప్రోగ్రెస్. ఆ మధ్యలో ఒక అజ్ఞానం, ఒక అంధకారం ఉంది, కొన్ని సోల్స్ వాటిలంతటా అవి ఒక వికృతమైనటువంటి విషయాల వైపు వెళ్తాయి. అవి హూ డు హర్ట్ టు దెమ్సెల్స్ బై షటింగ్ దెమ్సెల్స్ టు ది లైట్ ఆర్ డిస్టార్టింగ్ ద న్యాచురల్ కోర్స్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్. అందుకనే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళని ఆ పరిస్థితుల అంధకారాన్ని కోరుకుని వెళ్ళి వాళ్ళు అన్ఫేవరబుల్ కండిషన్స్లోకి వెళ్తారు. అదేమిటి, ది వేదాంతిక్ హెవెన్స్ ఆర్ స్టేట్స్ ఆఫ్ లైట్ అండ్ ది సోల్స్ ఎక్స్పాన్షన్, డార్క్నెస్ సెల్ఫ్ అబ్స్క్యూరేషన్ అండ్ సెల్ఫ్ డిస్టార్ట్మెంట్ ఆర్ ది నేచర్ ఆఫ్ ది హెల్స్. ఆ ముందు వాటిని హెవెన్ అన్నో, ఈ వెనక వాటిని హెల్గాను మనకు వేదాంతపరంగా పరిభాషలో చెప్పారు అని చెప్పి శ్రేయ. సో ఈ మధ్యలో వెళ్ళే ఇంటర్వెల్ ఒకటి ఉంది, ఆ ఇంటర్వెల్లో అక్కడ అది రెండు రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి, ఫేవరబుల్లో అన్ఫేవరబుల్. ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ దోస్ వేర్ యూ కెన్ గెట్ ది లైట్ ఆఫ్ ది సన్, అన్ఫేవరబుల్ కండిషన్స్ అంధకారంలోను తమో అంధకార లోకాలపడి అని చెప్పి అది కూడా చెప్పారు. తర్వాత ట్రాన్సెండెన్స్ లౌకిక స్థితి అని చెప్పి ఈ సూర్యుడు అగ్ని అనేది ఎలా మనకి మానవ జీవితానికి, మనకి ఈశోపనిషత్తు చదివితే ఒకటే తెలిసింది, సూర్యుడు అగ్ని అనేది ఆ ట్రూత్ కాన్షియస్నెస్ బిల్లు, ఈ రెండింటి యొక్క పట్టే మనకి జీవితంలో మన జీవితాన్ని నడిపించే విధానానికి చాలా అత్యంత ఆవశ్యకం. ఇక్కడ మనకి చెప్పారు, చదవాలి సింపుల్ పారాగ్రాఫ్ చదువుతా. అండ్ ది బేసిస్ ఆఫ్ దిస్ కాన్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్స్ అండ్ ది రిలేషన్స్ ఆఫ్ దీస్ డిఫరెంట్ సోల్ స్టేట్స్ టు ఈచ్ అదర్ ది ఉపనిషత్ ప్రొసీడ్స్ టు ఇండికేట్ ది టూ లైన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ విచ్ లీడ్ టు ది సుప్రీం విజన్ అండ్ ది డివైన్ ఫెలిసిటీ.
This is done under the form of an invocation to Surya. Invocation to Surya and Agni. The Surya ki Agni ki invocation oka stuti lo manaku cheppukochar. What they represent, a symbolic representation of Surya and Agni evtante, the Vedic Godhead, representative one of the supreme truth. Surya ante supreme truth. A Mahasachyame Surya. And its illumination, Satya Prakasam, truth consciousness. And the other of divine will, rising, purifying and perfecting human action. Agni. Agni deniki symbol ante will, divine will ki sankalpam. Adi ante mana goppa sankalpam yokka vruddhi. Purifying, pavitrata, shuddhata, perfecting human action. Manava action ki manava karmani perfect chesedi, saraina sankalpanni ichedi, shuddhaparchedi, purify chesedi agni kada. So this Surya and Agni yokka invocation Upanishad kuda chesindi. చేసి మనకి కర్తవ్యాన్ని బోధించింది అని ఉపనిషత్తులో కూడా మనకు అలాగే రాశారు. ఆ ఉపనిషత్తు ఇప్పుడు ఇందాక చెప్పినట్టే ఆ పురుషుణ్ణి హిరణ్మయ అయిన పాత్రేణ సత్యసాపి ఇదం ముఖం అని చెప్పేసి అది ప్రేయర్ చేసి ఆ తర్వాత వచ్చేస్తారు. అలాగే ది ఆర్ట్ ఆఫ్ ది వరల్డ్స్ అని శ్రీ అరవిందులు తర్వాత రాశారు. ఈ వేదిక్ కాన్సెప్ట్లో ఆర్ట్ ఆఫ్ ది వరల్డ్స్ ఎలా ఉన్నాయి, పై లోకాలేమిటి, కింద లోకాలేమిటి, పరార్థం ఏమిటి, అపరార్థం ఏమిటి, ఈ పరార్థానికి వెళ్ళేటప్పటికి మూడు లోకాలు సత్య జ్ఞాన ఆనంద లోకాల పైన ఉంటే సచ్చిత్ ఆనందం అంటాం కదా, ఈ మూడు హయ్యర్ వరల్డ్స్, వీటికి ఏమిటి, అవి త్రయం, అవి త్రివిధాత్మకంగా మూడు కలిసి ఉంటాయి. మూడింటిలోనూ సత్యం, జ్ఞానం, ఆనందం ఎప్పుడు విడిపో, ట్రిపుల్ కాదు, మూడు కలిసి ఆత్మ అనేది త్రయాత్మకంగా ఉంటాయన్నమాట. ఇక్కడ మూడు విధాలుగా ఉంటాయి కిందకు వచ్చేటప్పటికి. సో ఇంకేత పైన మూడు లోకాలకి కూడా ఈ సత్యం, జ్ఞానం, అనంతం మూడు కూడా కొంచెం సత్యలోకం, ట్రూత్ కాన్షియస్నెస్ పూర్తిగా దాని మీద డ్వెల్ అయి ఉంటుంది, సత్యం మీదే. మిగిలిన రెండు అక్కడ ఉన్నాయి, కూడే ఉంటాయి. తపోలోకం జ్ఞానలోకానికి వచ్చేటప్పటికి ఇది చిచ్చ తపస్సు యొక్క లోకం, అక్కడ కూడా మిగిలిన రెండు ఉన్నాయి. ఆనంద లోకానికి వచ్చేటప్పటికి అక్కడ కూడా మూడు ఉన్నాయి. సో అవి విడిపో, అక్కడ విభజన లేదు, అందువల్ల ఏకత్వం. అది స్పిరిట్ కిందకు వచ్చేటప్పటికి, అంటే స్పిరిట్ నుంచి మ్యాటర్కే ఈ ప్రయాణం, కింద నుంచి పైకి ప్రయాణం ఏమిటి, మ్యాటర్ నుంచి మళ్ళీ స్పిరిట్కి. ఆ మూడు లోకాలు అక్కడ ఉన్నాయి, ఈ మూడు లోకాలు కింద ఉన్నాయి, అంటే మైండ్, వైటలు, ఫిజికల్, మన వరల్డ్స్ ఇవి ఇవి వీటి గురించి చెప్తూ ఈ రెండింటికి ఒక కనెక్టింగ్ ఉంది. ఇక్కడ ఏమున్నాయంటే ట్రిపుల్, అక్కడ మూడు కలిసి కూడి ఉంటే ఇక్కడ మనస్సు వేరు, ప్రాణశక్తులది వేరు, ఈ మూడు కలిసి పనిచేయవు, విడివిడిగా ఉంటూనే పనిచేస్తాయి. అంచేత అది అది ట్రిపుల్, ఇక్కడ మనకి అది తేడా, అక్కడ ట్రయం మూడు కలిసి ఉంటాయి. సో ఈ రెండు ఇలా ఉంటే ఇక్కడ మనకి ఈ లోకాలు ఉంటే ఈ మధ్యలోనూ ఒక విజ్ఞానమయ లోకం ఉంది, కనెక్టింగ్ బ్రిడ్జ్ ఇట్ బిట్వీన్ దీస్ టూ హయ్యర్ అండ్ లోయర్ వరల్డ్స్. దీని గురించి ఈ హయ్యర్ వరల్డ్లో ఈ విజ్ఞానం ఏమిటంటే, అయితే ఈ ప్రతి బికమింగ్ అంటే ఈ సృష్టి యొక్క బీయింగ్ నుంచి బికమింగ్ రూపాంతరం చే రూపం రావడమే అంటే దర్శనం. ఆ సత్పదార్థం నుంచి పరాత్మర బ్రహ్మం నుంచి ప్రపంచం అంతా కూడా సృష్టి ఒక ఒక తరంగంలా వచ్చింది, చిచ్చక్తి వల్ల వచ్చింది అని అంతా కూడా ఉపనిషత్తులోనూ మామూలుగానే చెప్పారు. ఎలా ఎలా వస్తుంది, అక్షర అక్షర పురుష ది కాంబినేషన్ క్రియేషన్ ఇదంతా సరే ఉంటే ఈ విజ్ఞానమయ లోకం ఏమిటంటే బీజంలో అంటే ప్రతి స్థితి యొక్క యథార్థమైనటువంటి రహస్యం, ఒక యథార్థమైన ట్రూత్, ప్రతి స్థితి అంటే సృష్టిలో ఉన్న ప్రతి దాని యొక్క యథార్థమైన సత్యం అంటే వితౌట్ ఎనీ కూడా అక్కడ ఇంకేది కలుషితం డైల్యూషన్ లేదు, ఆ బీజ రహస్యం ఏది ఉందో అది విజ్ఞానమైన అంట, అదే గ్నాస్టిక్ వరల్డ్. ఈ గ్నాస్టిక్ వరల్డ్లో ప్రతి విషయం తాలూకు అంటే సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా ఆ లోపల బీజంలో ఏముందో ఆ సత్యం, అంటే ఇంకా సత్యం తయారవుతుంటే చూడడం లేదు, కేవలం దృశ్యం అంట. అలాగే ఇప్పుడు వీళ్ళంతా రాసిన మహానుభావుల దగ్గర కూడా ఆ దర్శనం ఉంటుంది, ఏమిటంటే అది ఇంకా జరుగుతున్నది చూడడం లేదు, జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది మొత్తం జరిగింది, దాన్ని కంప్లీట్ పిక్చర్, అది ద్రష్ట, అది గ్నాస్టిక్ వరల్డ్ అన్నమాట. సో ఈ ఏడు లోకాలని కూడా అక్కడ వర్ణించారు. తర్వాత ఏమో ది లోయర్ క్రియేషన్ గురించి చెప్పి ఇంటర్మీడియట్ వరల్డ్ గురించి చెప్పారు. ఇంటర్మీడియట్ వరల్డ్ అంటే ఈ విజ్ఞానమయ లోకం, ఈ రెండు ది లా ఆఫ్ ట్రూత్ అన్నారు. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ సత్యం ఏమిటి, మనం మళ్ళీ వచ్చేటప్పటికేమిటి, సూర్య ఉపాసన వల్లే మనం ఈ అజ్ఞానాన్ని అంతటినీ కూడా దూరం చేసుకోగలం. ఈ సూర్యుడి యొక్క నుంచి ఉండే ఈ హిరణ్మయైన పాత్ర సత్యస్య అభేదం ముఖం అనేదానికి ఇక్కడ శ్రీ అరవిందులు చెప్పింది మనం చూసుకుందాం.
ది ట్రూ నాలెడ్జ్ ఈజ్ ట్రూత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ సత్యం, నాట్ మియర్ ట్రూత్ ఆఫ్ ఫామ్ ఆర్ అపీరెన్స్. ఇది కేవలం ఆకృతులు ఇవ్వడం లేదు కదా, ఆకృతి వెనక ఉన్న విషయం సత్యం, అసలైన సత్యం. అంటే రూపాలు చూసి కాదు, అపీరెన్స్ కాదు, దాని వెనకాలేముందో ఆ సత్యం కావాలి మనకి. ఆ ట్రూ నాలెడ్జ్ కోసం మనం ఆ సూర్యుడిని ప్రార్థిస్తున్నాం. అది ఏమిటంటే, వీ కెన్ ఓన్లీ అరైవ్ ఎట్ ది ట్రూ ట్రూత్ ఇఫ్ సూర్య వర్క్స్ ఇన్ అస్ టు రిమూవ్ దిస్ బ్రిలియంట్ ఫార్మేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెసెప్ట్స్ అండ్ రీప్లేసెస్ దెమ్ బై ది సెల్ఫ్ విజన్ అండ్ ఆల్ విజన్ అన్నాడు. ఇక్కడ మన మైండ్ చేసే సిద్ధాంత రాద్ధాంతాలన్నీ కూడా, అంటే ప్రిసెప్ట్స్ మనం గ్రహించేవి, మన సిద్ధాంతాలు, మనటువంటి కాన్సెప్ట్స్, మన భావాలు, ఇవన్నీ కూడా మైండ్ చేసే, ఈ మైండ్, హ్యూమన్ మైండ్ తయారు చేసేవన్నీ కూడా ఆ హిరణ్మయైన పాత్రైన, దట్ ఈస్ ది గోల్డెన్ బ్రిలియంట్ ఫార్మేషన్. మనకే కళ్ళు మీరు మెట్లు కొలిపేలా మన మనస్సు ప్రతి దాంట్లో కూడా, ప్రతి వ్యక్తికి కావచ్చు, మొత్తం అన్నీ కూడా తయారు చేస్తుంది. ఒక అందమైనటువంటి ఒక మెరిసే ఒక గోల్డెన్ లిడ్, అది తీస్తే కానీ ఉండదు అని ఇక్కడ శ్రీ అరవిందులు దానికి. ఇఫ్ సూర్య వర్క్స్ ఇన్ అస్ టు రిమూవ్ దిస్ బ్రిలియంట్ ఫార్మేషన్, సూర్యుడు మనలో ప్రజ్వలిల్లినప్పుడు ఇది ఫైర్ ఇన్ అస్, అది లేదు, ఆ సూర్యుడు యొక్క ఫైర్ మనలో ప్రజ్వలించినప్పుడు ఏమవుతుందంటే ఆ అది పోతుంది. ఆ మూత, ఏ మూత, మనోమైనటువంటి సిద్ధాంతాలు, మన భావాలు, మనం కలిగించుకునే స్వీయ కల్పిత భావాలన్నీ కూడా ఆ మూతని పక్కకు తొలగిస్తుంది. తొలగించినప్పుడు శ్రీ అరవిందులు చెప్తున్నారు, ఇది పరిసెప్ట్స్ అండ్ రీప్లేసెస్ దెమ్, ఆ మూతను తీసి ఏం చేస్తుంది, ఆల్ విజన్ అండ్ సెల్ఫ్ విజన్, స్వీయ దృష్టి, అంటే ఆ స్వయం ఆత్మదృష్టి, ఆత్మదృష్టి మొత్తం అంతా కూడా, అంటే ఏది కూడా మనం ఇంకా మనలో పరిమితి లేకుండా మొత్తం చూడగలుగుతాం. ఆల్ విజన్, మనం అంతా కూడా సత్యాన్ని చూడగలుగుతాం అన్నది ఇక్కడ శ్రీ అరవిందులు ఇందులో చెప్పారు. చెప్తూ అసలు మనకు ఆయన ఒక సలహా ఇచ్చారు ఒక చిన్న పారాగ్రాఫ్లో, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఏం చేయాలి, నీ ఆల్ విజన్ కావాలి అంటే, ఆ మూత తొలగాలి అంటే అసలు మానవుడు ఏం చేసుకోవాలి? ఫర్ దిస్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ది లాండ్ యాక్షన్ ఆఫ్ ది ట్రూత్ షుడ్ బి మేనిఫెస్టెడ్ ఇన్ అస్. అంటే ధర్మము న్యాయము ఉన్న ఒక సత్య ధర్మం ఉన్నటువంటి జీవితం మనకి వాటి చేత మనం పాలించబడాలి. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నెసెసరీ అంటున్నారు. అది ఎలా వస్తుంది? వీ మస్ట్ లెర్న్ టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్, సీ అవర్ సెల్ఫ్స్ యాజ్ వి ఆర్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత బాగా చెప్పారు ఇక్కడ అనుకున్నాను. వీ మస్ట్ లెర్న్ టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్, ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. అక్కడే మనోకల్పిత, మనం ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. ఎందుకంటే అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కనబడుతుంది మనకి. ప్రతివాడు ఒక బొమ్మ చూసి మనం దాని మీద రాయమంటే మనందరం కూడా మన మనస్సుకి నచ్చిన విధానంతో మనం అంగీకరిస్తాం దాన్ని. సో ఇక్కడ వీ మస్ట్ లెర్న్ టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్, సీ అవర్ సెల్ఫ్స్ యాజ్ వి ఆర్. మనని కూడా మనం మనలా చూసుకోం. మనం కూడా నిజంగా ఆలోచిస్తే మనం ఒక కల్పిత వాతావరణంలో అలా చూసుకుంటే నచ్చదు. నిజంగా నువ్వు ఏమిటో అనలైజ్ చేసుకుని రాసుకుంటే నీకు నచ్చదు. లేదా సో మెనీ ఫ్లాస్. అయితే మన మనలో ఉన్న లోపాలను కూడా మనం అర్థం చేసుకోవడం అనేది వెరీ విజ్ఞత, ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ అండర్స్టాండింగ్. అది విజ్డమ్ ఫస్ట్ స్టెప్ అనిపిస్తుంది మనకి, అంతే కదా. సో ఈ లోపాలు ఎప్పటికీ రెక్టిఫై అవ్వవు, ఎందుకంటే మన అహం ఒప్పుకోదు. నీకు లోపం ఉంది అని ఎవరైనా ఒకవేళ చెప్పినా కూడా, చిన్న పిల్లకి చెప్తే కూడా ఒప్పుకోదు. అందరికీ పొగిడితేనో లేకపోతే ఇది బెస్ట్ అంటేనే వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఇక్కడ శ్రీ అరవిందులు అద్భుతంగా, వీ మస్ట్ లెర్న్ టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్, సీ అవర్ సెల్ఫ్స్ యాజ్ వీఆర్ అని చెప్పారు. అప్పుడు ఈ ధర్మానికి సత్యానికి దగ్గరగా ఉంటాం. అవర్ ప్రజెంట్ యాక్షన్ ఈజ్ వన్ ఇన్ విచ్ సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ విల్ ఆర్ డివైడెడ్. అంటే ఇప్పుడు మానవులకు ఈ మనస్సు రూల్ చేసేటప్పుడు మన కర్మ, మన క్రియ ఎలా ఉంది, డివైడ్ అయ్యింది, విభజితం, విభజనలో ఉంది మన చర్య. వీ స్టార్ట్ విత్ ఎ ఫండమెంటల్ ఫాల్స్హుడ్. దానికి కూడా కార్యకారణాలన్నీ చెప్తున్నారని మీరు ఎంచేత, మానవుడి యొక్క జీవితమే అసత్యం మీద ఆధారపడింది. సో ప్రతిదీ అసత్యం నుంచి చూసేదంతా కూడా అసత్యమే అవుతాం. అంచేత ఫండమెంటల్ ఫాల్స్హుడ్ దట్ వీ హ్యావ్ ఎ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ వీ ట్రై టు నో ది రిలేషన్స్ ఆఫ్ సెపరేట్ బీయింగ్స్ ఇన్ దర్ సెపరేట్నెస్ అండ్ యాక్ట్ ఆన్ ది నాలెడ్జ్ సో ఫౌండ్ ఫర్ అన్ ఇండివిజువల్ యూటిలిటీ. ఇక్కడంతా కూడా అందుకే కదా, ఇప్పుడు ఈ వన్నెస్ దగ్గరికి వస్తుంది ఉపనిషత్. ఎప్పుడూ కూడా ఈ వన్నెస్ ఎందుకు రావట్లేదు అంటే, మనందరికీ విభజన వల్ల దీన్ని సెపరేట్గా చూస్తాం. ఒక కుటుంబంలోనే మనం యూనిటీని ఏర్పరచుకోవడం కష్టమైపోతుంది. ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్.
మనమే మనం ఒప్పుకుంటే ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఎక్కడ అక్కడ అంటే మైండ్ వచ్చేస్తుంది ప్రతి దానికి. ఒక రోజు అనుకుంటాం మనం ఇలాంటి ఉత్తమమైన విషయాలన్నీ చదివినప్పుడు చిచ్చి అసలు ఏముంది, నాదే ఉంది, నా అన్నది లేదే, అదంతా ఒక రకమైన మనలో ఒక అద్భుతమైనటువంటి ప్రకంపనలు వస్తాయి, ఒక పరమ కంపాషన్ వస్తుంది. ఏమి ఇది మూమెంట్, మళ్ళీ ఒక కాసేపటికి మన చైతన్యంలో ఒక ఇది వచ్చి మామూలు మళ్ళీ మన మామూలు కల్పిత భావాల్లో మనం ఉంటుంది. ఆఫ్కోర్స్ మనం పుల్ చేస్తున్నాం దాన్ని, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ స్కోప్, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ హోప్. హోప్ లేకుండా ఉండకూడదు. నా ఉద్దేశంలో నేను ఎప్పుడు ఆప్టిమిస్ట్గానే ఉండాలనుకుంటాను. ఎవ్రీ సాధక షుడ్ బి అన్ ఆప్టిమిస్ట్. ఎందుకంటే మనం రియలైజ్ చేస్తున్నాం కదా, వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మన మైండ్ చాలా సంక్లిష్టమైనది, మనం ఒక్కళ్ళమే ఇలా లేము, ప్రపంచం అంతా ఇలాగే సృష్టించబడింది. టాప్ టు బాటమ్ మహానుభావులు కూడా ఎన్నో బాధలు పడ్డారు మనసుని మార్చుకుని. సో దెర్ ఇస్ ఎ స్కోప్ అండ్ దెర్ ఇస్ రీబర్త్ అండ్ ఇస్ ప్రోగ్రెస్ ఎవల్యూషన్. ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ ఉండగా మనం ఇవాళ ఏదో ఎక్స్పీరియన్స్ ఏది ఆశించేది చేయకూడదు అనిపిస్తుంది. ఆశించి చేయకుండా ఒక సాధకుడుగా ఉందాం. అసలు ట్రూత్ ఒకటి ఉంది, మహానుభావులు ఏవో చెప్పారు, బియాండ్ దిస్ మండేన్ ఎగ్జిస్టెన్స్ దెర్ ఇస్ సంథింగ్ టు లీన్ ఆన్, సంథింగ్ టు ఎక్స్పెక్ట్, సంథింగ్ ఏ గ్లోరియస్ ట్రూత్ అబౌట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ దేర్. ప్లీజ్ లెటెస్ట్ ట్రావెల్ టుగెదర్ అన్న ఒక భావమే నన్ను ఎక్కువ నడిపిస్తుంది పర్సనల్లీ ఐఎమ్ స్పీకింగ్. అంతే తప్ప నాకైతే అనుభవం ఏమీ రాలేదు, నథింగ్, స్టిల్ లెర్నింగ్, 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 బికాస్ దేర్ ఆర్ గ్రేట్ ట్రూత్స్ అని చెప్పి ఈ శ్రీ అరవిందులు చెప్పిన మనకు ఆ విషయం పదే పదే చాలా నచ్చుతూ ఉంటుంది. వీ స్టార్ట్ విత్ ఎ ఫండమెంటల్ ఫాల్స్హుడ్ దట్ వీ హ్యావ్ ఎ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ వీ ట్రై టు నో ద రిలేషన్స్ ఆఫ్ సెపరేట్ బీయింగ్స్ ఇన్ దేర్ సెపరేట్నెస్ అండ్ యాక్ట్ ఆన్ ది నాలెడ్జ్ సో ఫార్మ్డ్ ఫర్ అన్ ఇండివిజువల్ యూటిలిటీ. అవతల వాళ్ళ గురించి కూడా మనం ద సేమ్ థింగ్ వీ ఎక్స్పెక్ట్, వాళ్ళని కూడా అలాగే మనం అంచనా వేస్తా అంటే ఆ సెపరేట్ భావంతో అని చెప్పి ది లా ఆఫ్ ది ట్రూత్ వుడ్ వర్క్ ఇన్ అస్ అని మళ్ళీ శ్రీ అరవిందులు వెంటనే మనం ఏం చేయాలో ఇస్తారు ఇక్కడ. ఆల్వేస్ హీ గివ్స్ అస్ ది క్లూ, ది లా ఆఫ్ ది ట్రూత్ వుడ్ వర్క్ ఇన్ అస్ ఇఫ్ వీ సా ది టోటాలిటీ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ కంటైనింగ్ ఆల్ అదర్స్. ఇట్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై ది యాక్షన్ ఆఫ్ ది టోటాలిటీ, ఇట్ పవర్స్ వర్కింగ్ ఇన్ అండ్ బై ది యాక్షన్ ఆఫ్ ది టోటాలిటీ. అవర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాక్షన్ వుడ్ దెన్ వెల్ న్యాచురల్లీ అండ్ డైరెక్ట్లీ అవుట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, అవుట్ ఆఫ్ ది వెరీ ట్రూత్ ఆఫ్ థింగ్స్ అండ్ నాట్ ఇన్ ఒబీడియన్స్ టు అన్ ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఇన్ ఇట్స్ నేచర్ ఏ ఫాల్స్ పెయింగ్ రిఫ్లెక్షన్. అది ఒక ఒక అబద్ధం చెప్పే ప్రతిబింబం కాకుండా ఒక నిజ తత్వం వైపు వెళ్ళాలంటే మనం ఈ రకమైన ఒక ప్రయాణం చేయాలని, ఆ తర్వాత మనం సూర్యునికి ఎలా సరెండర్ అవ్వాలి, ఎలా సమర్పించుకోవాలి, ఇదంతా కూడా నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో మనం చదవచ్చు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిత్ దుఃఖభార్భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.